హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విశాలాక్షినగర్లో ఉన్న శ్రీ కోదండ సీతారామాలయ సముదాయం దగ్గర ఉన్నాము. రండి, దీని గురించి మీకు చూపిస్తాను. ఇది రెవెన్యూ ఉద్యోగులతో నడపబడుచున్నది. ఇది రెవెన్యూ కాలనీ విశాలాక్షినగర్. ఈ కోవిల్లో క్షేత్ర పాలకులు సీతారామ లక్ష్మణులు. ఇదిగోండి ఘంట స్తంభం. రామాలయమే కాకుండా ఇంకా వెంకటరమణమూర్తి అందరూ స్వాములు ఉన్నారు. వేణుగోపాల స్వామి, వెంకటేశ్వర స్వామి. అక్కడ వినా వెంకటేశాయ ననాద నమోన. స్వామి అయ్యప్ప స్వామి. ఇక్కడ అయ్యప్ప భక్తులు కూడా జపమాలు చేస్తారు. ఇక్కడ ఇది కూడా చేయిస్తారు, మాలలో చేయిస్తారు. షిరిడి సాయిబాబా ఇక్కడ ఉన్నారు. అన్ని ఈ దేవాలయాల్లో అన్ని ఒక నాలుగు దేవుళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడే పూజ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇది సత్యసాయిబాబా. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా పెద్దది. ఇంత పెద్దగా ఉంటుంది ఇది. ఆంజనేయ స్వామి ఇక్కడ పూజ కోసం ఇక్కడే పూలు అన్నీ పెంచుతారు, మొక్కలు. ఇవ్వండి ఇంకా నవగ్రహాల కోసం, మన ఊదూదులో పడిపోయింది దానికోసం కడుతున్నారు. ఇక్కడ వినాయక స్వామి, కుమారస్వామి ఇలాగా ఉంటాయి. ఈ మండపంలోనే స్వాములు, అయ్యప్ప స్వాములు కూడా. ఇవ్వండి పెద్ద మండపం ఇది. అయ్యప్ప స్వాములు జపమాలు చేసుకోవడం, ఇరుముళ్ళు అన్నీ ఇక్కడే చేయిస్తారు.
ఇంకా రామ శ్రీరాముల కళ్యాణం అన్నీ ఇవ్వండి. ఇక్కడ ఈ స్టేజ్ లాగా ఉంది కదా, దీని మీద శ్రీరాముల కళ్యాణం అన్నీ చేయిస్తారు. చెట్టు అంత ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. నైవేద్యం పెడుతున్నారు. ఇవి కూడా చెప్పండి, మనం అయ్యప్ప మాలలు కూడా ఇక్కడ చేయిస్తున్నట్టు ఉన్నారు కదా, అది వేరే తీస్తానంటే ఉంచాను, పాస్లో ఉంచండి, ఎవరోనే వస్తుంది. అక్కడ తీద్దాం. వెంకటేశ్వర స్వామి ఈ రామాలయంలో కూడా ఉంచారు. ఇక్కడ పంతులు గారు చెప్తారు మామూలుగా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కోదండ సీతారామాలయం దేవాలయ సముదాయంలో ఉపాలయంగా శ్రీ వెంకటేశ్వర వారు వేలుమంగం తల్లి పద్మాదేవి కూడా వేలు చేస్తున్నారు. ఇక్కడ ఈ స్వామివారి సన్నిధిలో ప్రతి శనివారం నాడు కూడా సాలిగ్రామాలకి పాలాభిషేకం, కొబ్బరికాయ అభిషేకం కూడా పెట్టించుకుంటుంటారు భక్తులు.
అలాగే ఈ స్వామివారి ఈ కళ్యాణం తర్వాత ప్రతి రోజు కూడా ఉదయాన్నే అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో అదృష్టవశాత్తు కొంత సేవాకాలం చేయడానికి భగవంత అనుజ్ఞ రావడం వల్ల నేను కూడా ఈ మధ్యకాలంలో వచ్చి ఈ స్వామివారి సేవలో పాల్గొంటున్నాను. భక్తులందరూ కూడా వచ్చి ఈ సేవాకాలంలో స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. అయ్యప్ప శ్రీ కోదండ సీతారామాలయంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ అయ్యప్ప స్వామివారి తాలూకా దేవాలయం ప్రతిష్ట గమనించబడింది. ఈ అయ్యప్ప స్వామివారి తాలూకా దేవాలయం 1995 అక్టోబర్లో ఆశ్వయుజ పౌర్ణమి రోజున ప్రతిష్ట గమనించబడింది. అయితే ఈ అయ్యప్ప స్వామివారి తాలూకా ఆలయంలో మాలాధారణలు ఇరుముళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి నెల కూడా ఉత్తర నక్షత్రం రోజున శ్రీ స్వామివారి జన్మ మాస నక్షత్రం రోజున స్వామివారికి పరిపూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి బుధవారము కూడా శ్రీ అయ్యప్ప స్వామివారికి పంచామృత స్నానము జరుగుతుంది. అదేవిధంగా అంబలం పూజలు జరుగుతాయి. అదేవిధంగా పడిపూజలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతమంది స్వాములు మాలాధారణలు వేసుకుంటారు, శబరిమల కొండకు బయలుదేరి వెళ్తారు. అదేవిధంగా పెరుమలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే శ్రీ స్వామివారి తాలూకా అయ్యప్ప స్వామివారి తాలూకా దేవాలయంలో అత్యంత వైభవంగా పడిపూజలు అంబలం పూజలు విష్ణు పూజ 14 జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని తలిస్తూ ఉంటారండి. జై శ్రీనారాయణ స్వామి అయ్య సమయం. అవునండి, తెలుస్తున్నాం. ఇది పంతులు గారి మాటల్లోనే విన్నారు కదా. ఇది శ్రీ కోదండ సీతారామాలయం సముదాయం యొక్క విశేషాలు నాకు తెలిసినంత వరకు చూపించాను. అయ్యప్ప స్వామి అన్ని మాలలు ధారణ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి చాలా పెద్దగా చేస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.